हैदराबाद पर्यटन में प्रधान नरेंद्र मोदी चेसिन व्याख्यलपै टीआरएस मंत्रुलु नेतलु मंडिपड्डारु कुटुंब पालनलो तेलंगाण बंदी अयिंदन्न मोदी व्याख्यलकु कौंटर इच्चारु मोदी माटलु प्रधान स्थायिलो लेवु अनि विमर्शिंचारु इंडियन स्कूल आफ् बिजनेस 20वें वार्षिकोत्सव में పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ప్రధాని మోడీ బేగంపేట బహిరంగ సభలో టిఆర్ఎస్ పాలనపై విరుచుకుపడ్డారు కుటుంబ పాలన చేసేవారు దేశద్రోహులని విమర్శలు గుప్పించారు తెలంగాణలో మార్పు ఖాయమని కేసీఆర్ కుటుంబ పాలన అవినీతిమయం అయిందంటూ వ్యాఖ్యలు చేశారు మోడీ కే పరివార్వాది పార్టీయా కిస్ తరహ సిర్ఫ్ అప్నా వికాస్ కర్తీ హై अपने परिवार के सदस्यों की तिजोरियां भरती है। इस परिवारवादी पार्टियों को गरीब के दर्द की, गरीब की तकलीफ की न उनको कोई चिंता होती है न कोई परवाह होती है। తెలంగాణలో మార్పు ఖాయమని కేసీఆర్ కుటుంబ పాలన అవినీతిమయమైందంటూ వ్యాఖ్యలు చేశారు మోడీ కామెంట్లపై మంత్రి హరీష్ రావు ఘాటుగా స్పందించారు కుటుంబ పాలన గురించి ప్రధాని మోడీ మాట్లాడడం సిగ్గుచేటన్నారు గురువింద గింజ తన నలుపు చూసుకోవాలని మోడీ ఒకవేళ ఎత్తి చూపితే నాలుగు వేళ్లు మీ వైపే చూపిస్తాయని హరీష్ రావు కౌంటర్ అటాక్ చేశారు గతంలో మీరు ఇదే కుటుంబ రాజకీయాలతోని అని మీరు ఈ రోజు మాట్లాడుతున్నారే ఆ రోజు ఆ పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు మీకు గుర్తు రాలేదా తమిళనాడులో డిఎంకే తోని आंध्र प्रदेश तेलुगुदेशम पार्टी तो महाराष्ट्र शिवसेना पार्टी तो पंजाब अकाली दल पार्टी तो मरी आ रोजुर अंटागा बल चिलक पलकल मैं आ रोज पूड़न आ पार्टी कुट पार्टी गुर्तक रेदा प्रधानी मोडी अवगाहन लेकिन चरित्र मंपड़ मंत्री ఎర్రబెల్లి దయాకర్ రావు मोडी व्याख्य प्रधान स्थाई विमर्शार उद्योग ఏడమేనే ఒక్క ఉద్యోగం ఇప్పించినవా ఏడేళ్ళ లోపట ఇంకా తెలంగాణకొచ్చి మాట్లాడుతున్నదే ఏడేళ్ళ లోపట ఒక్క ఉద్యోగం ఇప్పించిన ఛాలెంజ్ పెట్టు ఉద్యోగం ఇయ్యకుండా పరవాలేదు ఎస్సి ఎస్టీ బీసీలను అనిగా దొక్కేదందుకు రిజర్వేషన్లు తీసేశారని ఇండైరెక్ట్ గా ఉద్దేశం పెట్టుకొని ప్రైవేట్ కంపెనీలకు అమ్మేస్తున్నాం మోడీ వ్యాఖ్యలపై మంత్రి గంగుల కమలాకర్ ఫైర్ అయ్యారు गुजरात लो लेनी अभिवृद्धि तेलंगाणा लो उंदी काबट्टे मोडी ईर्ष्यतो ई व्याख्यलु चेशारनी आयन अन्नारु ई रोजु मीरु कुटुंब पालन अंटुन्नु प्रजलचे एन्नुकोबड़िन प्रजापति मेमंदरं कूडा కేసీఆర్ కొడుకు కూడా కేసీఆర్ బిడ్డ కూడా కేసీఆర్ అల్లుడు కూడా వీళ్ళందరూ కూడా ప్రజలచే ఎన్నుకోబడ్డారు నామినేట్ వచ్చిన పోస్టులు కాదు మనందరి నామినేట్ వచ్చి అధికారం రాలే మేము కాబట్టి ప్రజలకు ఈ రోజు టిఆర్ఎస్ పార్టీకి ప్రజలను అడుగు హక్కు ఉన్నది కాబట్టి మాకు అవకాశం ఉంది మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు మేము అభివృద్ధిని అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తున్నాం అభివృద్ధి చూచి రాజకీయం చేస్తున్నాం హైదరాబాద్ లో పర్యటించిన ప్రధాని మోడీని ప్రశ్నిస్తూ నగర యువత పలు చోట్ల బ్యానర్లు ఏర్పాటు చేశారు తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఎందుకు మంజూరు చేయలేదని ప్రశ్నించారు విభజన చట్టం ప్రకారం ఇస్తామన్న కోచ్ ఫ్యాక్టరీ ఏమైందని కూడా నిలదీశారు ఇలా మొత్తం 17 ప్రశ్నలతో 17 చోట్ల బ్యానర్లు కట్టారు